Praja Samasalapai CPM Netalu Galam Pencharu CPM Advarimlo Nirvahistuna Praja Poru Yatra Somavaram Nelluru City Niyojakavargam Paridilo Tomido Roju Nalabayedu Nalabayenimidi Nalabaitomidi Yabai Division Lalo Konasaginde Stanika Samasalanu Telusukuntu CPM Netalu Padayatraga Munduku Sagaru Ikramamlo Aya Prantaloni Pantakalavalanu Parisilinchi Avedana Vyaktam Chesaru Okappudu Vela Ekaralaku Sagunieru Andinchina Pantakalavalu Nedu Adhikarulu Praja Pratinidhula Nirlakshyamto Advhananga Aparisubhrataku Nilayanga Maradam, Sochaniyamannaru, Sarva Vyadulaku Karanam, E Durgandhamainannaru, Pantakalavallo Pudikulu Teekapovadam Valla, Varatalu Vachina Samayamlo Prajalu Teevra Ibbandulu Padalsi Vastundani Mandipaddaru, Gatamlo Irrigation Mantriga Unna, Nelluru City MLA, Enduku Pantakalavalla Pudika Teenchaledani Prasnincharu, Nelluru Cheruvu Nundi Vastunna Pantakalavalu, Nagaramlo, Vyarthalato Nindipoyi, Durgandha Bharitanga, Domala Factoryluga Maripoyayani, Avedana Vyaktam Chesaru. ఈ మేరకు సీపీఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు సీపీఎం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నుంచి అనేక రకాలైనటువంటి సమస్యలు పాదయాత్ర బృందం దృష్టికి వచ్చాయి. అదే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం 48 49 52 డివిజన్ కి సర్కిల్ ప్రాంతం ఇది. ఆ ప్రాంతంలో ఉయ్యాల కాలవలో ఈ రోజు వరకు చెత్త తీసినటువంటి పరిస్థితి లేదు. ఇది ఉయ్యాల కాలవ పనికి రాకుండా పోయిన తర్వాత దీన్ని మురుగు కాలువగా వాడుకుంటున్నారు. దీంట్లో నుంచి దోమలు రకరకాలైనటువంటి దీని ద్వారా వ్యాధులు వ్యాపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అతిసార వ్యాధి సోకి అందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ నీరు కలుషితమైందా అనేటటువంటి ఆలోచన కూడా అధికారులు చేయకుండా ఆ అతిసార నియంత్రణకు చర్యలు చేపట్టకుండా ఎవరికి వాళ్ళు నింపాదిగా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అతిసారతో బాధపడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపశమనం కలిగించేటటువంటి చర్యలు తీసుకోవాలా. అతిసార నియంత్రణతో పాటు దోమల నియంత్రణ చర్యలు కూడా ఈ కార్పొరేషన్ అధికారులు వెంటనే చేపట్టాలి. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు విపరీతంగా వస్తున్నాయని ప్రజలు బాధపడతా ఉన్నారు. నిత్యావసర సరుకులు సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి నెలకొంది. అన్నింటిని కూడా ఒక్కసారి పాలకులందరూ కూడా పరిగణలోకి తీసుకొని నిత్యావసర సరుకుల్ని కంట్రోల్ చేయడానికి ఒక కమిషన్ వేయాలా. అదేవిధంగా కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలా. అట్లే పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించి నెల్లూరు నగరంలో పారిశుద్ధ్యాన్ని వెంటనే మెరుగుపరిచి ప్రజలకి మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ నెల్లూరు నగర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా పోరు యాత్ర పేరుతో నెల్లూరు సిటీలోని అన్ని వార్డుల్ని ఈరోజుకి 25 వార్డులు పూర్తి చేయడం, 25 వార్డుల్లో తిరుగుతా ఉన్నాం. అనేక వార్డుల్లో మేము తిరిగినటువంటి సందర్భాల్లో ప్రధానంగా నిన్న కోటమిట్ట ప్రాంతంలో తిరిగాం. ఈరోజు 47 48 49 50 డివిజన్లలో తిరుగుతున్నటువంటి సందర్భంలో నెల్లూరు చెరువు నుండి నెల్లూరు నగరం మీదుగా వెళ్ళేటటువంటి పంట కాలువలు, గతంలో ఇవన్నీ కూడా పంట కాలువలు, రామిరెడ్డి కెనాల్ కానీ, ఉయ్యాల కాలువ కానీ, ఇలా గచ్చు కాలువ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పంట కాలువలకి పేర్లు కూడా ఉన్నాయి. ఇవి ఒకప్పుడు పంట కాలువలు, ప్రస్తుతం ఇవన్నీ కూడా చెత్త చెదారాలతో నిండిపోయి పూర్తిగా వ్యర్థభరితంగా దుర్గంధభరితంగా తయారయ్యి డ్రైనేజీ కాలువల కన్నా దారుణంగా అత్యంత దుర్గంధభరితంగా తయారై ఉన్నాయి. గతంలో చెరువులో నుంచి వరద వచ్చినటువంటి సందర్భంలో ఈ కాలువలన్నీ పూడిపోయి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇంచుమించు 7-8 వార్డులు మొత్తం నీట మునిగాయి. ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాలకి తరలివెళ్లిన పరిస్థితి. ఈరోజు అవన్నీ కూడా అస్తవ్యస్తంగా దుర్గంధభరితంగా తయారై ఉన్నాయి. ఈ కాలువలన్నింటినీ కూడా పూడిదీయాలి, వీటికి రివిట్మెంట్ ఏర్పాటు చేయాలి. కేవలం ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో, ఏదైనా ప్రమాదం వచ్చినటువంటి సందర్భంలో మాత్రమే వాటి వైపు చూస్తున్నారు తప్ప తర్వాత ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. డ్రైనేజీ కాలువలు పూడిగి తీసినట్లు కోట్ల రూపాయలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డ్రా చేస్తున్నారు. ఏమవుతుంది ఆ మొత్తం అంతా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అందుకని ఇంతకుముందు సిటీ ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ కాలువలన్నీ కూడా ఇరిగేషన్ కాలువలే, ఇప్పుడు ఇవి డ్రైనేజ్ కాలువలుగా మారిపోయాయి. అందుకని వీటన్నిటికీ కూడా పూడిగి దించి రివిట్మెంట్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి. వీటి వల్ల దోమల ఫ్యాక్టరీలుగా ఈ కాలువలన్నీ మారిపోయాయి, వ్యాధులు అంటువ్యాధులు ప్రబలించేటటువంటి ఫ్యాక్టరీలుగా ఈ కాలువలు మారిపోయాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యాలని పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ కాలువలన్నిటికీ పూడికలు తీసి రివిట్మెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజాపోరు యాత్ర నుండి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.